Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీని ఇక మూసుకోవచ్చు. చంద్రబాబును ఆడుకుంటున్న వైసీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకించలేక అలాగని ఏడాది కాలంగా ఎదురు చూసిన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండలేక టీడీపీ నేతలు మల్లగొల్లాలు పడుతున్నారు. గత ఏడాది ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులు నియోజకవర్గ నేతలను నిలదీస్తుండటంతో వారు మింగలేక కక్కలేక సతమతమవుతున్నారు. ఇప్పటికే జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి రాజు వంటి నేతలు చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పారు. టీడీపీలో పరిస్థితి ఈ విధంగా ఉంటే వైసీపీ నేతలైతే ఒరుసపెట్టి చంద్రబాబును ఆడుకుంటున్నారు. చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే మంత్రులు, కీలక నేతలు మీడియా ముందు వాలిపోయారు. ఒరుసపెట్టి చంద్రబాబుపై మాటల తోటలు సంధిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేతకానితనాన్ని తమపై నెడుతున్నారని మండిపడ్డారు. అనైతిక రాజకీయాలు చంద్రబాబుకే సాధ్యమని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టారని, ఈ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొనకపోతే పార్టీ ఎందుకు, ఇక టీడీపీ ఆఫీసును మూసుకోవచ్చని ఎద్దేవా చేశారు. నాయకత్వం ఎలా ఉండాలో సీఎం వైఎస్ జగన్ చూసి నేర్చుకోవాలని అన్నారు. ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పు ఇచ్చాక చంద్రబాబు విభేదించడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో 100% ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఎన్నికలకు దూరంగా పారిపోతున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. గత ఎన్నికల కమిషన్ నిర్ణయాన్నే కొత్త ఎస్ఈసీ కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ దాటికి చంద్రబాబు టీడీపీ జెండా పీకేయడం ఖాయమని జోస్యం చెప్పారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల బహిష్కరణ ప్రకటన ఓ డ్రామాగా అభివర్ణించారు. నాటకాలు ఆడడంలో చంద్రబాబు దెట్ట అని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పోటీ నుంచి తప్పించుకుంటున్నారని అన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అన్ని వర్గాలకు గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు లేకుండా పోయాయని, ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలు బహిష్కరిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జ్యోతిని ఆర్పడం కోసం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే తప్పేమిటో చెప్పాలని చంద్రబాబుకి ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు అడగలేదని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు ఏ రోజు ఒంటరిగా అధికారంలోకి రాలేదని, ఏదో ఒక పార్టీ పొత్తులతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని సంబరాలు చేసుకున్న టీడీపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఎన్నికలు మీకు అనుకూలంగా ఉంటాయని ఎన్నికలను బహిష్కరించలేదా అంటూ ప్రశ్నించారు. రేపు అసెంబ్లీ పార్లమెంటుకు కూడా అభ్యర్థులు దొరకరంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఎద్దేవా చేశారు. చంద్రబాబు త్వరలో రాష్ట్రంలో పార్టీని కూడా రద్దు చేస్తారంటూ అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో కూడా పోటీ విరమించుకుంటారా అంటూ ప్రశ్నించారు.